ఒకే ఒక్క దెబ్బకు చంద్రబాబు సీన్ బయటపడిందా ఒకే ఓటమితో ఇద్దరి మధ్య తేడా ఏంటో తేలిపోయిందా క్షేత్రస్థాయిలో వ్యవహారాలు చూస్తే అవుననే అనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఘోర ఓటమి దెబ్బకు చంద్రబాబు నాయుడులో ఉన్న భయం బేలతనం మొత్తం బయటపడిపోయింది స్కిల్ స్కామ్లో అరెస్ట్ అరెస్టు తరువాత అవినీతి భాగవతాలన్నీ ఒకదాని తరువాత మరొకటి తెరపైకి వస్తూ ఉంటే తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరైపోతున్నారు ఇదే సమయంలో పార్టీలో చంద్రబాబుకు ప్రత్యామ్నాయ నాయకత్వం లేదన్న విషయం జనాలందరికీ అర్థమైపోయింది చంద్రబాబు ఇరవై రెండు రోజులుగా జైలులో ఉంటేనే పార్టీ మొత్తం ఇలాగైపోతే ఇక ఎన్నికల సమయానికి కూడా జైల్లోనే ఉండక తప్పదని తేలిపోతే పార్టీ భవిష్యత్ ఏంటి పార్టీలో తన తరువాత ఎవరిని చంద్రబాబు ఎదగనేయకపోవడమే ఇప్పుడు పార్టీ దుస్థితికి ప్రధాన కారణమని చెప్పాలి లోకేష్ సామర్థ్యం ఏంటో పార్టీ నేతల్లోనే కాదు మొత్తం జనాలందరికీ బాగా తెలుసు అందుకనే లోకేష్ను ప్రత్యామ్నాయ నాయకుడిగా చూడకుండా బ్రాహ్మణిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక చరిత్రలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయం చూద్దాం అప్పట్లో జగన్ పైన కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులను నమోదు చేసి విచారణ పేరుతో సీబీఐ అరెస్ట్ చేసింది కేసుల మీద కేసులు వేసి పదహారు మాసాలు జైల్లోనే ఉంచేసింది నెలల తరబడి జైల్లోనే ఉన్న జగన్ నిబ్బరం కోల్పోలేదు పార్టీలో విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైవి సుబ్బారెడ్డికి సమన్వయ బాధ్యతలు అప్పగించారు తన తరఫున రాష్ట్రంలో పర్యటించే బాధ్యతను విజయమ్మ షర్మిలకు అప్పగించారు ఒకవైపు పార్టీ వ్యవహారాలను చక్కబెడుతూనే మరోవైపు కేసులను ఎదుర్కొన్నారు విచిత్రం ఏంటంటే జగన్ జైలులో ఉన్న పార్టీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ఓడిపోయినా ధైర్యం కోల్పోలేదు తన ఎమ్మెల్యేలు ఎంపీలను చంద్రబాబు లాక్కున్నా తొణకలేదు ప్రత్యేక హోదా కోసం పార్టీ చేసిన ఆందోళనలను ప్రభుత్వం అడ్డుకున్నా పట్టించుకోలేదు అన్ని వైపుల నుండి తనపై ఎంత దాడి జరిగినా బెదరకుండా పాదయాత్ర చేసి ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు జైలు జీవితం రెండు వేల పద్నాలుగులో ఓటమి జగన్లో కసి పట్టుదలను పెంచితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఓటమి చంద్రబాబును రాజమండ్రి వైపునకు తీసుకెళ్లింది